హలో అండి, నమస్తే. ఇవాళ మన రెసిపీ ఎంతో హెల్దీగా ఉండేటువంటి హోమ్ మేడ్ రాగి బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాగి బిస్కెట్స్ తయారు చేసుకున్న దానికి కావలసిన పదార్థాలు, కప్ మెజర్మెంట్లో అయితే 1 కప్ రాగి ఫ్లోర్, 1/2 కప్ ఆఫ్ షుగర్, దాన్ని బ్లెండ్ చేసుకోవాలండి. అలాగే 1/3 కప్ రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి హోమ్ మేడ్ బటర్ కానీ, లేదా అమూల్ సాల్టెడ్ బటర్ కానీ, లేదా డాల్డా కానీ తీసుకోవాలి. 1/4 కప్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని ఇక్కడ నేను వాడాను. మీరు మామూలు కోకోనట్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, అయితే డ్రై కోకోనట్ పౌడర్ని తీసుకోండి. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇక్కడ మీరు చూస్తున్నది డాల్డా అండి, 20 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే 10 గ్రాముల అమూల్ బటర్ క్యూబ్, స్మాల్ క్యూబ్స్ ఉంటుంది కదా, అది ఒక 10 గ్రామ్స్ ఉంటుంది, అది కూడా యాడ్ చేశారు. ముందుగా జల్లించుకున్నటువంటి రాగి పిండిను 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వెడల్పాటి అల్యూమినియం పాత్ర ఒకటి తీసుకుని అందులో ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకుని ఒక స్టీల్ ప్లేట్ పైన కొంచెం బటర్ రాసి దానిపైన బటర్ పేపర్ ఉంటే పెట్టి, లేకపోతే కొంచెం ఫ్లోర్తో డస్ట్ చేసుకుని ప్రీహీట్ చేసుకోవాలి 5 మినిట్స్ పాటు. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బ్లెండ్ చేసుకున్నటువంటి షుగర్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ని వేసుకుని, అలాగే బటర్ని లేదా డాల్డాని వేసుకుని చక్కగా ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చల్లారినటువంటి రాగి పిండిని కూడా వేసుకుని చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం పాలును యాడ్ చేసుకోవచ్చు. 1 or 2 స్పూన్స్ని మిల్క్ యాడ్ చేసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలాగా కొంచెం పాలు వేసుకుని రాగి పిండిని తయారు చేసుకున్నాం కదా, ఈ టైంలో మనం జీడిపప్పు పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే గార్నిష్ కోసం పైన జీడిపప్పుతో డెకరేట్ చేసుకోవచ్చు అండి, లేదా కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. నేనైతే 1 స్పూన్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేశాను. ఇప్పుడు పిండి ముద్దను తీసుకుని చపాతీ పీట పైన దలసరిగా పాముకొని రౌండ్ కటర్తో చక్కగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ షేప్లో మన బిస్కెట్స్ అన్నీ తయారు చేసేసుకొని ఫోర్క్ తీసుకొని ఇలాగ 2 చుక్కలను పెట్టుకుంటే చక్కగా చూడటానికి డెకరేటివ్గా ఉంటాయి, చక్కగా బేక్ అవుతాయి. ఇదే విధంగా బిస్కెట్స్ అన్నిటినీ చక్కగా రౌండ్ షేప్లో కట్ చేసుకుని ప్రీహీట్ చేసినటువంటి ప్లేట్లో బటర్ పేపర్ పైన గ్యాప్ ఇచ్చి చక్కగా అరేంజ్ చేసుకుని 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత వాటిని రివర్స్ టర్న్ చేసుకుని మళ్ళీ 15 మినిట్స్ని బేక్ చేసుకోవాలి. Thank you.
15 minutes వన్ సైడ్ బేక్ చేసుకున్నాం. ఇప్పుడు రివర్స్ టర్న్ చేసుకుని మరీ ఒక 15 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఆ తర్వాత చక్కగా అటు ఇటు రెండు పక్కల చక్కగా బేక్ అయినటువంటి హోమ్ మేడ్ హెల్దీ రాగి బిస్కెట్స్ చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఉన్నాయో టేస్టీగా కూడా ఉన్నాయండి. మీరు ఒకసారి ఇలాంటి రాగి బిస్కెట్స్ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.